नमस्ते वेलकम टू विश्वम वॉइस न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। जेल्साल कोसम अड्डदारुलु पोलीसुलकु अला दोरिकिपोयारु। विजयवाड़ा बस स्टैंड लो प्लेटफॉर्म पैकि दूसुकोच्चिन आरटीसी बस मुग्गुरु मृति। पेदलकु जगन सर्कार गुड न्यूज़ ओक्कोक्करिकि 35,000 रूपायलु। तिरुपति జిల్లాలలో 5గురు దొంగల ముట్ట ఆట కట్టించారు పోలీసులు। చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ ఆద్వర్యంలో సిఐ రాజశేఖర్ ప్రత్యేక బృందాల ద్వారా పాత నేరస్తులపై నిఘా పెట్టారు। పక్క సమాచారం మేరకు ఆట నగర్కి చెందిన కచ్చిలేటి వెంకటేష్, తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరుకు చెందిన మణికంఠ, చిత్తూరుకు చెందిన జెమిని, ఆర్ లోకేష్, పుత్తూరుకు చెందిన షేక్ మస్తాన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు। విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ఘోర ప్రమాదం జరిగింది। ప్లాట్‌ఫామ్ పై వేచి ఉన్న ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు దూసుకువచ్చింది। ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు। మృతులలో కండక్టర్ తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు। ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు। 12వ నెంబర్ ప్లాట్‌ఫామ్ దగ్గర ఈ ఘటన జరిగింది। ప్రమాదంలో 11 12 ప్లాట్‌ఫామ్లపై ఉన్న ఫర్నిచర్ ధ్వంసమైంది। బస్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది। విజయవాడలోని ఆటో నగర్ డిపోకి చెందిన బస్సు గుంటూరు వెళ్ళాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది। మృతి చెందిన కండక్టర్ను గుంటూరు 2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు। ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది। ఏపీలో పేదలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది। ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది। పావలా వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేస్తుంది। ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79% మందికి పావలా వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించింది। ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు ఇస్తుండగా అదనంగా ఒక్కో లబ్ధిదారులకి 35,000 రూపాయల చొప్పున పావల వడ్డీకి రుణాలను మంజూరు చేయిస్తోంది। ఏలూరులోని ఒక కాలేజీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం సంబంధించి కాలేజీ నడుపుతున్న వాళ్ళ కాలేజీకి నరికిరి స్టాంపులతో ఫేక్ సర్టిఫికెట్ రావడంతో కాలేజీ యాజమాన్యం మరియు సిబ్బంది వెరిఫికేషన్ చేయగా ఇవి ఫేక్ సర్టిఫికెట్ అని తేలింది। చింతలపూడిలో సోంబాబు అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్ సప్లై చేస్తున్నారన్న సంగతి తెలిసి పోలీస్ శాఖ వారిని సంప్రదించగా కేసు నమోదు చేసి సోంబాబును అరెస్ట్ చేసి విచారించగా ఏలూరులో ఉండే దినేష్ అనే వ్యక్తి సోంబాబు ఇద్దరు కలిసి ఫేక్ సర్టిఫికెట్ రాకెట్ నడుపుతున్నారని తెలిసిందని, దీంతో సోంబాబును దినేష్ ను అరెస్ట్ చేయడం జరిగిందని చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు। ఇస్తే దాన్ని బేస్ చేసుకుని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము। రిజిస్టర్ చేసిన తర్వాత సోంబాబు అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తే అతను ఏలూరులో ఉండేటటువంటి దినేష్ అనే ఇంకొక కుర్రోడు ఇద్దరు కలిసి ఫేక్ రాకెట్ ఫేక్ సర్టిఫికేట్ రాకెట్ నడుపుతున్నట్టు మాకు తెలిసింది। ఇంటరాగేషన్లో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ దినేష్ అనే కుర్రాడు గతంలో ఈ టోల్ ప్లాజాలోనూ కొద్ది కంప్యూటర్ ఆపరేటర్ కానీ పనిచేసేవాడు। ఈ సందర్భంలో అతనికి కొద్దిగా ఈ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయాలన్న ఆలోచన రావడం, దాని మీద యూట్యూబ్లో దాన్ని సెర్చ్ చేసి ఈ సర్టిఫికెట్లు ఫోటోషాప్లో ఎలా తయారు చేయాలనేది నేర్చుకుని దాని మీద ఈ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు। దానికి సంబంధించి ఈ మెటీరియల్స్ అంతా చెన్నై వెళ్ళి అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది। పర్చేజ్ చేసుకొని ఈ స్టాంపులు అలాగే ప్రింటర్లు మెటీరియల్ ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకోగానే తర్వాత కోవిడ్ వచ్చింది। కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఏం చేయకుండా ఆగిపోయాడు। తర్వాత ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడైతే చేయడం వచ్చిందో ఈ మధ్యలో ఈ చింతలపూడికి సంబంధించినటువంటి సోంబాబు అనే అతను పరిచయం అవ్వడం, వీళ్ళిద్దరూ కలిసి ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ నడుపుదామని చెప్పి వాళ్ళు ఒకరికొకళ్ళు అండర్స్టాండింగ్ రావడం జరిగింది। దాన్ని బేస్ చేసుకొని ఈ దినేష్ అనే అతను ఏం చేస్తాడంటే సర్టిఫికేట్లు తయారు చేస్తాడు, ఈ సోంబాబు కావాల్సిన వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు। ఈ అమ్మడానికి కూడా ఎవరిని కూడా డైరెక్ట్గా వీళ్ళు కాంటాక్ట్ అవ్వరు, జనరల్గా ఫోన్లో వీళ్ళని సంప్రదిస్తారు। ఎవరన్నా ఫేక్ సర్టిఫికేట్లు కావాల్సిన వాళ్ళు ఫోన్లో ఈ సోంబాబుని సంప్రదిస్తే సోంబాబు ఏం చేస్తాడంటే వాళ్ళకి డీటెయిల్స్, ఆధార్ కార్డు, సంతకం చేసినటువంటి చిన్న స్లిప్పు ఇవన్నీ వాట్సాప్లో పెట్టమంటాడు। ఆ వాట్సాప్లో పెడితే ఆ వాట్సాప్ ఈ సోంబాబు దినేష్కి పంపిస్తాడు। అట్ ద సేమ్ టైం అడ్వాన్స్గా 10-15,000 తీసుకుంటారు ఫస్ట్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో సుండుపల్లె వీరబల్లి మండలాల నుంచి రాయచోటికి యథేచ్ఛగా పట్టపగలు తరలిపోతున్న కలప పట్టించుకొని ఫారెస్ట్ అధికారులు
సుండిపల్లి వైపు నుంచి రాయచోటి పరిధిలోని సద్దికుల్ల వంక వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటుకొని రాయచోటికి తరలిపోతున్న కలప సద్దికుల్ల వంక వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద కనిపించని తనిఖీ సిబ్బంది అధికారులు పట్టి పట్టినట్టుగా ఉన్నారు. అంతేకాదు మొద్దు నిద్రలో ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. డో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ పర్యటించింది. రాష్ట్రంలో కరువు ప్రాంతాలను ప్రకటించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కరువు తాండవిస్తుంటే ఆయన సొంత మండలమైన మేతంచెర్ల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి డోన్ పాపిలి మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలలో రాష్ట్ర వ్యవసాయ స్టీరింగ్ కమిటీ వ్యవసాయ పంట పొలాలను తాగునీటి సమస్యలను ఉమ్మడి జిల్లాలలో ఆయన పర్యవేక్షించారు. డోన్ పాపిలి మండలాలలో వ్యవసాయం పట్ల ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ఆయన మీడియాకు వివరించారు. అనంతరం ఆయన పంట పొలాలలో తిరుగుతూ వర్షాలు లేక బోర్ కింద సాగుతున్న పంటలు ఆయన పరిశీలించారు. పంట పొలాలలో నష్టాలలో ఉన్న రైతులను పరామర్శించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గమైన డోన్ నియోజకవర్గంలో తిరగడానికి ఇష్టపడడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డ్రోన్ లో ఉండడం చాలా అదృష్టమన్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం బటన్ నొక్కి ఎందుకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి చెరువులను నింపుతున్నామని ఆయన హాస్యాన్ని పండించారు. రాష్ట్రంలో కరువు దుర్భర పరిస్థితి, రైతులు మనుషులకు తాగేదానికి పంటలు ఎండిపోతున్నాయి, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ముఖ్యమంత్రి సమీక్ష చేసిన పాపాను బాగలేదు, మంత్రులు సరే గాలికి వదిలేశారు. ఈరోజు ఇప్పుడు బనగానపల్లి దగ్గర నుంచి డోన్కి వచ్చాం. ఇక్కడికి వస్తే డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. హంద్రీనీవా నుంచి 68 చెరువులకి తెలుగుదేశం టైంలో ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి, కరెంట్ క్లియరెన్స్ ఇప్పించి 40% మేము 270 కోట్లలో 40% మేము ఖర్చు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం. అరే ఆయన సెప్టెంబర్ 19న ఇక్కడ మాత్రం నీళ్లు రావటం లే, అందరినేవా నుంచి పంపింగ్ జరగటం లేదు, నీళ్లు రావటం లేదు, చెరువులన్నీ ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ పడిపోయింది, తాగేదానికి నీళ్ళు, పశువులకు తాగేదానికి నీళ్ళు, మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి, మళ్ళీ అవసరం లేని కట్టలు, ఆ పొలాలకి ఆ లోపల ఉండే చెరువులు అవి ఓన్లీ గ్రౌండ్ వాటర్ కోసం, వాటిని కరకట్టల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు ఆర్థిక శాఖ మంత్రి. అసలు నీళ్లు పంప్ చేసి నీళ్లు మాత్రం తేల, దారుణమైన పరిస్థితి ఉంది. 68 చెరువులు మా టైంలో చేస్తే పనులు మొదలు పెట్టిస్తే ఆయన 77 అన్నాడు ఒక్క చెరువుకి నీళ్లు రాని పరిస్థితి ఈరోజు ఉంది. అది ఎందుకు చేస్తున్నాడు మాకు అర్థం కావటంలా. మేమేమంటాము, ఈ ప్రాంతం అంతా కరువు ఉంది, ఈయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత మండలం కరువు ప్రకటించుకొని కుర మండలాలు ప్రకటించిన పాపాను బోలే. మొత్తం నంద్యాల జిల్లాలో 5 మండలాలు ప్రకటించారు, జిల్లా మొత్తం ఏ మండలం కరువు పరిస్థితి లేకుండా రైతులు బాగుండారు, పంటలు బాగుండాయి, నీళ్లు బాగుండాయని చెప్పి చూపించమనండి ఆర్థిక శాఖ మంత్రినే, లేకపోతే ముఖ్యమంత్రినో, లేకపోతే వ్యవసాయ మంత్రినో.
ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అని చెప్పేసి నేను అడగతా ఉండా. ఇవి బినామీ కాంట్రాక్టర్ల కోసం, ఆ కట్టల కోసం. ముఖ్యమంత్రి వచ్చిన రోజు 20 కోట్లు ఖర్చు, 800 బస్సులు, దేనికో అర్థం కావటంలా. బుగ్గనన్నని బుగ్గనన్నని ఒకటి అడుగుతుండా, బీయింగ్ ఎన్ ఫైనాన్స్ మినిస్టర్, బీయింగ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రిగా మా రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో నీ బుగ్గలో ఉండే బుగ్గ నిండా ఉండే నిజాలు బయట చెప్పాయా? అబద్ధాలు చెప్పకుండా ఎంత అప్పునో. ఇంకేం అడగటం లే. ఈ అప్పు రాజారెడ్డి కట్టడు, జగనన్న కట్టడు, మా బిడ్డ కట్టడు, జనం మేము కట్టుకోవాలి. 5 కోట్ల మంది భారతిరెడ్డి గారు కట్టరు, రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మా రైట్ అయ్యా, మా నెత్తి మీద, మా తల మీద, ఆంధ్రుల తల మీద 5 కోట్ల మంది మీద ఎంత అప్పు పెట్టావో నిజం. జగన్మోహన్ రెడ్డి అవసరాన్ని బట్టి యాత్రలు పెట్టడం లేదు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర కాదు పెట్టాల్సింది, కరువు బస్సు యాత్రలు పెట్టాలి. మా మంత్రులకి కరువు బస్సు యాత్రలు పెడితే కనీసం కరువు కూరల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటిది కనీసం జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం కలిగించేటువంటి దానికి అవకాశం ఉండేది. అటువంటి కరువు బస్సు యాత్రలు కాకుండా సామాజిక బస్సు యాత్రలు పెట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని విమర్శించడానికి పెట్టినటువంటి సామాజిక బస్సు యాత్ర తప్ప సామాజికంగా ఎవరు ఎక్కడ సంతోషంగా లేరు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో. 679 మండలాలు ఉంటే 103 మండలాలే కరువు మండలాలు ప్రకటించి రాజకీయంగా ఎదుర్కోలేని తనను హత్య చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కండవల్లి లక్ష్మి ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కండవల్లి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ దివాన్ చెరువులోని తను నివసిస్తున్న ఎస్సీ పేట రోడ్డు మీద తాను 2 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటోలతో పాటు తన ఫోటో ఉందని, శనివారం రాత్రి 2 గుర్తు తెలియని దుండగులు తన ఫోటో మెడ దగ్గర కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వారికి నా పీక అలా కొయ్యాలన్నంత కసి ఉందన్నమాట అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణ చౌదరికి తెలియచేసి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐకి కూడా చెప్పానని కండవల్లి లక్ష్మి తెలిపారు. చావడానికైనా సిద్ధమే కానీ వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సీసీ కెమెరాల్లో ఆ దుండగులు కనిపిస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని కండవల్లి లక్ష్మి అన్నారు. లక్ష్మి అండి, మాది రాజానగరం నియోజకవర్గం దేవాన్ చెరువు గ్రామం. అయితే మాకు కొత్తగా నియమించిన ఇన్ఛార్జ్ గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అండి. అయితే ఆ ఫ్లెక్స్ నిన్నటి నైట్ 2 రోజుల కితట నేను వేసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఒక ఎస్సీ మహిళగా నేను జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీగా దివాన్ చెరువు గ్రామంలోనే కాదు నియోజకవర్గంలో జిల్లా స్థానంలో పేరు సంపాదించుకున్నానండి. అది చూసి ఓర్వలేక నన్ను మర్డర్ చేయాలని అటంటూ మర్డర్ అండి నా మీద సత ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నేను ఏదైనా ధీటుగానే ఎదుర్కొంటూ పార్టీలో నీతి నిజాయితీగా కొనసాగుతున్నాను. అది ఓర్వలేక చాలా సార్లు నేను ఇక్కడ ఫ్లెక్సులు పెట్టినప్పుడు నా మీద ఇబ్బంది కలిగించారండి. వారి మీద నేను చర్య తీసుకోవడానికి 2 సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో. కానీ మీకు ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పమన్నారు, నేను ఇప్పటి వరకు చెప్పలేదు. ఈ రోజు మళ్ళీ నేను కొత్తగా ఫ్లెక్స్ వేసి ఈ రోజు పెట్టా, 2 రోజులైందండి ఫ్లెక్స్ పెట్టి. అయితే రాత్రి ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు నా పీకు కోసేయడం జరిగిందండి ఫ్లెక్స్ లో. ఇదిగోండి పీక్ కోసారండి, పీక్ కోసి ఇలాగ చీరారండి బ్లేడ్ తోటి. అంటే నేను ప్రయాణమా ఎక్కడికెళ్ళినా నాకు ప్రాణహాని ఉన్నదండి. దానివల్ల నేను ప్రెస్ వారిని పిలిచి మా రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. మా నియోజకవర్గం టీడీపీ నాయకులందరికీ తెలియపరచడం జరిగిందండి. నాకు ప్రాణహాని ఉన్నదండి. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరా ఎవిడెన్స్ ద్వారా మేము ట్రై చేస్తున్నామండి. అది యాడ బొమ్మూరు సీఏ గారికి కూడా నేను చెప్పడం జరిగిందండి. నేను సాయంత్రం ఎవిడెన్స్ కానీ దొరికితే ఆ దండుగుల్ని కఠినంగా శిక్షించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను. ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నన్ను ఎదుర్కోలేక ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తూ నన్ను ఏదో రకంగా ఏదో చేయాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేనైతే భయపడను, చావుకైనా సిద్ధమే. ఏ పార్టీకి కట్టుబడి ఉన్నాను, నీతి నిజాయితీగా నిలబడి ఉన్నాను. నన్ను ఢీ కొట్టలేక ఇలాంటి పిరికి పందాలు వేస్తూ
ना ఫ్లెక్స్ ఎక్కడ పెట్టినా సరే ఫ్లెక్స్ లో నన్ను ఇబ్బందులు గురిచేస్తూ చాలా దారుణంగా బాధపడుతున్నారండి మిగతా ఎక్కడ సెంటర్ లో గాని మిగతా ఎక్కడ పెట్టినా నన్ను ఎప్పుడు ప్రతి కాస్ట్ కూడా గౌరవిస్తున్నారో నన్ను ఎప్పుడు ఎక్కడది కానీ ఇక్కడ నా ఎస్సీ పాటకు సంబంధించి పాల్చర్ హైవే రోడ్ లో నేను పెట్టుకున్న ఫ్లెక్స్ నే నన్ను అంటే అంటే నన్ను డైరెక్ట్ గా డీల్ చేయలేక ఈ ఫ్లెక్స్ కోపం జరిగిందని అంటే నా పీక్ అలా కోసేలే నాకు కసిందండి ఇది అటంటూ మద్రండి రేపు పొద్దున నాకు ప్రాణహాని ఉంది చట్టానికి ఇది మీడియా మిత్రులారు తెలియపరచాలి కాబట్టి ప్రెస్ వారిని పిలిచి ఈ రోజు నేను చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దండుకులు ఎవరైతే ఆ ఫ్లెక్స్ కోసారు వాళ్ళ మీద నాకు ప్రాణహాని ఉంది ఖచ్చితంగా వారిని శిక్షించి వారి నుంచి నాకు విముక్తి కలిగించాలని నేను తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం हेलो मादिगा चेलो हैदराबाद विश्वरूप महासभा विजयवंतम चेयालनी राजन्न सिरिसिल्ला जिल्ला मुस्ताबाद मंडल केंद्रमलो मादिगा रिजर्वेशन पोराट समिति जिल्ला अध्यक्षुडु कानापुरम लक्ष्मण आध्वर्यंलो राजीव चौक वद्द गोड़ पत्रलु आविष्करिंचारु एस्सी वर्गीकरण चट्टबद्धत कल्पिंचालनी कोरुतू ई नेल 11न सिकिंद्राबाद पैरेड ग्राउंड लो मंदकृष्ण मादिगा आध्वर्यंलो निर्वहिंचे मादिगा उपकुलाला विश्वरूप महासभा निर्वहिस्तुन्नट्टु तेलिपारु ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో మాదిగ ఉపకులాలు నాయకులు కార్యకర్తలు విద్యావంతులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకులు ప్రభాకర్ వెంకటస్వామి కానపురం లక్ష్మణ్ సుంచు మల్లయ్య గుండెల దేవరాములు గుండెల రాజలింగం పెద్ది శ్రీనివాస్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు हैदराबाद पेरेड ग्राउंड निर्वहित दाखी मुख्य अतिथि भारत प्रधानमंत्री गौरवनी नरेंद्र मोदी गार वस्तु सदर्भंग मरी मादिगा मादिगा उपकुला मुफ संवर एबीसीडी वर्गीकरण कावाल मरी पोराटन मैं दाने मन मादिगा विश्व रूप सभा विजयवंत की मन ग्राम मन मंडल नीचेएन మాదిగా మాదే ఉపకులాలు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తునే మరి ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మన 11 నవంబర్ 11న జరిగే మాదిగల విశ్వరూప మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరణ జరిగింది ఏదేమైనా మన పార్టీలకు అతీతంగా టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీని పక్కన పెట్టి ना जाति भविष्य బాగుండాలని కోరుకునే మేధావులు ప్రజాసామికవాదులు మాదిగా మాదిగా ఉపకులాలు విద్యార్థులందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై మాదిగా అల్పేర అల్పేరని పోరాటం చేస్తూ ఎస్సీల వర్గీకరణ కోసము విశేషంగా కృషి చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నవంబర్ 11న విశ్వరూప సభావేశాన్ని సభను गौरव नरेंद्र मोदी गारी गौरव नरेंद्र मोदी गारी अध्यक्षतन मुख्य अतिथि विचे प्रति इट कार्यक्रम विजयवंत एबीसीडी वर्गीकरण को पाट पड़वा प्रति सविनय को पदकोड़ गौरव श्री मंदाकृष्ण मादिगा नायकत्व में मादिगल विश्व महासभा मरी मादिगा मादिगा उपकुला कदली रवाल దీనికి ముఖ్య అతిథిగా మనం ఏదైతే 30 సంవత్సరాల నుంచి మన ఆకాంక్ష నెరవేర్చుకొనే కొరకు పోరాటం చేస్తున్నామో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో మరి ఆకాంక్ష నెరవేరుతున్న సందర్భంలో మరి దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి వస్తున్నారు మన మాదిగ లక్షలాది మంది మాదిగల సమక్షంలో ఉపకులాల సమక్షంలో మరి నరేంద్ర మోడీ ఇచ్చే సందేశాన్ని విని మన ఆకాంక్ష నెరవేర్చుకునే విధంగా మనం పెద్దఎత్తున కదిలేవాలని కూడా ఈ సందర్భంగా మాదిగా మాదిగా ఉపకులాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన ఆకాంక్ష మన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మరి మన పిల్లల భవిష్యత్తు మన మీదనే ఆధారపడింది కాబట్టి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం చిన్న నీలావతి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది శిరీషతో పాటు పలాస మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వజ్జ బాబురావు విటల్ మందస మండలం టీడీపీ అధ్యక్షులు భావన దుర్యోధన జనసేన టీడీపీ వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై జనసేన జై జై జై
ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.